బాస్వామి అంటే ఈ రోజున పేద వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో సరే సెంటా సెంట్ ఉన్నారా పక్కన పెట్టండి కానీ అది కట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర స్తోమత ఉండాలిగా ఎవరి దగ్గర ఉంది స్వామి వాళ్ళ ఇవాల పనులు లేవు అన్ని రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటాడా అటు వెళ్ళి ఇల్లే కట్టుకుంటాడా అదొకటి ఆలోచించాలా ఫస్ట్ ఏమో మేము కట్టిస్తాము మూడు ఆక్షన్లు అని చెప్పి అందరికి ఫోన్లు మెసేజ్లు పంపించారు తీరానేమో స్థలం మేము ఇచ్చాక మీరే కట్టుకోండి అంటున్నాడు ఇవాళ ఇసుక్ కొనాలంటే ఎంత అవుతుంది మెటీరియల్ ఎంత అవుతుంది వర్కర్కి ఎంత అవుతుంది ఇవన్నీ ఎంత అవుతున్నాయి ఒక స్థలం ఒకటి ఇస్తే సరిపోయిందా నువ్వు మిగతా అన్నీ ఫస్ట్ గతంలో కట్టిన చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన టిట్కో గృహాలైనా అయ్యాన్ని వాళ్ళగా ప్రజలకి అయ్యా అయ్యాము ఆడ పాడు పెట్టేశావు ఇచ్చినాటికేమో దిక్కు మొక్కు లేదు ఇంతవట్టికి అది మరి సామాన్యుడు పని చేసుకోకుండా రూపాయి ఇసుక ఇవాళ ఒక ట్రక్ ఇసుక్ కావాలంటే 10,000 స్వామి అదే సామాన్య మానవుడు నా చిన్నోడు కట్టించుకోవాలంటే మినిమం 4-5 టన్నులు పట్టుద్ది 5-6 టాటర్లు 5-6 వేలు అప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఇసుక తోలిచ్చి కట్టేయగల స్తోమత కలవాళ్ళమేనా మళ్ళీ సిమెంట్ పెరిగింది సిమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 280 రూపాయలు ఇవ్వాలా 480 రూపాయలు సిమెంట్ అన్ని ధరలు పెంచుకోండి దేనికి స్వామి ఇప్పుడు నువ్వు తింటానికి ఇస్తున్నావు మిగతాయి ఇప్పుడు నువ్వు అమ్మబడి 10,000 ఇస్తున్నావు పిల్లలకి 13,000 వేస్తున్నావు అక్కడ తాగుమోతాలకి క్వార్టర్కి వచ్చి 150-200 పెంచావు వాడు సంవత్సరం మొత్తం నీకు కట్టేది అంత వడ్డీలతో సహా కడుతున్నావు కట్టించుకుంటున్నావుగా ఇప్పుడు లేడీస్కి 18,000 ఇస్తున్నావు నూనె ప్యాకెట్లు రేట్ అంత అయినాయి నిత్యావసర సరుకులు అన్ని ఐటమ్స్ అన్ని పెరిగిపోయినాయిగా సామాన్య మానవుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నేను యనగమాల పూరింటికి 600 కట్టేవాడిని ఇవాళ 1,400 కడుతున్నా కరెంటు బిల్లు నెలకొచ్చి మరి ఇవన్నీ ఏంది కరెంటు బిల్లు పెరిగితే మళ్ళీ 11 తీసేస్తావు నువ్వు పెంచి నువ్వే చేసి నేను ఎక్కితేనేమో ఎలక్షన్కి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది నేను ఎక్కితే ప్రజల దగ్గర 6 రూపాయలకు యూనిట్ కాజేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఏడా లేదు అని చెప్పావు ఇవాళ 11-12 రూపాయలు వసూలు చేస్తున్నావు యూనిట్కి అన్నీ పెంచావు పక్క రాష్ట్రాల్లో ఇంతవరకు డీజిల్లోనూ పెట్రోల్ రేట్లు పెరగల మన రాష్ట్రంలో అన్నీ పెరిగిపోయింది ఇక నువ్వు చేసేదేమో ఏం లేదు స్వామి ఏమో గట్టిగా మాట్లాడితే పథకాలు రావు లేదా గట్టిగా మాట్లాడినా పోలీస్ స్టేషన్లో వేపిస్తారు ఇక అది వాళ్ళకి తెలిసింది కేవలం భయపెట్టు భయపడు జనాన్ని భయపెట్టి మభ్యపెట్టి చేయాలా వాళ్ళ ఆటలు ఇంకా 1 సంవత్సరం స్వామి జనం కూడా ఇసుగుపోయి ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆ వచ్చే రూపాయి ఏదో వస్తుంది బయట పడతాం ఎందుకు అవి రాకుండా చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఎవరికి వాళ్ళు సర్దుకొని పథకాల విషయం పక్కన పెడతాం స్వామి ఈరోజు పని ఉన్నా లేకపోయినా గతంలో అన్నా క్యాంటీన్ అని ఒక 5 రూపాయలకు భోజనం చేసేవాళ్ళం క్యాంటీన్లో పొద్దున పూట ఒక 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ చేసేవాళ్ళు ఇది తీసేయడం వల్ల ఏం లాభం పోయింది ఏముంది ఏమీ లేదు సరే తీపిచ్చినోడికి నువ్వు ఏమైనా ఉపయోగపడ్డాయా అంటే అయ్యాము పాడు పెట్టావు ఉపయోగం ఏమైనా ఉందా కోట్లు పెట్టి ప్రజాధానంతో అవి కట్టిస్తే అయ్యావు నువ్వు పాడు పెట్టావు ఇప్పుడు ఎన్ని క్యాంటీన్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద అన్ని క్యాంటీన్లు మూత పెట్టావా ఇప్పుడు మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ బిల్డింగ్ కాడ ఉంది కూరగాయల మార్కెట్ కాడ అది దేనికి ఉపయోగపడుతుంది అనవసరంగా మూత పెట్టావు ఎవరెవరో బిచ్చగాలు పనుకోవటమా కుండలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ సామాన్ సర్దుకోవడానికి పనికొస్తుంది కానీ పేదలకు పని ఎవరికన్నా పనికొస్తుంది అసలు అయ్యా 1-2 రూపాయల కోట్ల రూపాయలతో కట్టించారు అయ్యి నా వాటా నాకు ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు ప్రజలు ఏమైపోతే నాకెందుకు 1 రూపాయి ఇస్తున్నాను నాకు 10 రూపాయలు తీసుకుంటున్నా వాళ్ళు ఇంకా ఈ తడవ కూడా అన్నయ్య రావాలనే మంచి ఉత్సాహంలో ఉన్నారు స్వామి ఎందుకంటే పని పాట చేయకుండా సోమరపోతులు తిరిగి వాళ్ళు డబ్బులు వేస్తున్నాడుగా ఇక పని పాట అప్పు ఎవరు కడతారన్న ఇది 1,00,000 కోట్ల రూపాయలు అప్పుల సంగతి ఏముంది చెత్త పన్ను కడుతున్నాము ఆ పన్నులు ఈ పన్నులు అన్నీ కడుతున్నాము అన్న ఈ తడవ కూడా వస్తే ఈ తడ 23 జిల్లాలకు 23 ఎయిర్పోర్ట్లు కడుతున్నాడుగా ఫ్లైట్కి వచ్చి 1,000 మందిని ఎక్కిస్తాడు ఎక్కించి అమెరికాను ఆస్ట్రేలియా పంపించి వాళ్ళ కాళ్ళు కిడ్నీలు కానించి ఏమేమి పనికొస్తాయి అన్నీ వాళ్ళకి అమ్ముకొని వస్తాడు జరిగేది అది సార్ దాదాపు 3.5 ఏళ్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటికీ నిర్మాణ రంగం ఇంకా ఎత్తుక్కునే పరిస్థితి ఉంది పనులు లేవు దొరకట్లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి సో మీరేమంటారు సార్ ఎలా ఉంది పనులు ఉన్నాయా అసలు మాకు వర్కులు లేవు ఎందుకని ఏమో అదే అర్థం కాదు డెవలప్మెంట్ ఏది డెవలప్మెంటే లేదు మరి నేను ఆయన నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు తెస్తున్నా ఇస్తున్నాను పథకాలు పంచుతున్నాను అంటాడు ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ ఎన్ని నెలలకు వస్తుంది ఆ ఒక అపార్ట్మెంట్ మీద వర్కర్స్ ఎంతమంది బతుకుతారు అది కడితే పన్నులు ఎంత వస్తాయి గవర్నమెంట్కి జనాలు వర్కర్ డబ్బులు ఎంత రొటేషన్ అవుతాయి అదేమైనా ఉందా లారీ ఇసుక 20,000 ఎవడు కడతాడు బిల్డింగ్లు
మరి గతంలో ఇదే లారీ ఇసుక 1200 1500 కూడా వచ్చిన ప్రభుత్వం కదా సార్, మరి ఇప్పుడు ఇంత తేడా ఎందుకు? పోనీ సరే ఇసుక దొరుకుతుందా దొరకట్లేదా పక్కన పెడితే, ఈరోజు పెరిగిపోతున్న ధరలు కానీ నిత్యావసరాలు కానీ కరెంటు బిల్లులు చెత్త పన్ను ఇవన్నీ కట్టుకునే పరిస్థితి ఉందా సార్? సామాన్యుడు మరి పరిస్థితి లేదు సార్, లేదుగా అసలు మాకు పనులే లేవు, అవన్నీ అడగడతాం. నేను డబ్బులు ఇస్తున్నా సంవత్సరానికి 10,000 15,000, ఒక్కొక్క ఇంటికి 100,000 ఇచ్చామని పట్టుకుని తిరుగుతున్నారు సార్ పేపర్లు. 100,000 ఎవరికి ఇస్తున్నారు? అనవసరం వాళ్ళకి ఇస్తున్నారు. అందరికి వచ్చాయి గాది, అర్హులు కూడా రావు రావు. ఎలాంటి మరి బతికేది ఎట్లా అంటారు? బతికేది ఏమంటే ఎవడు కర్మాడు అనిపించటమే. అంటే ఇందుకోసం వేయలేదు కదా సార్, నమ్మి ఓటేయడం తప్పంటారా? ఇప్పుడు ఈయన గారు ఎక్కారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి ఏ పని, ఏ ఒక డెవలప్మెంట్ది, ఏ రోడ్ లైట్మా, ఏం కనెక్షన్లా, ఏది చేశారో చెప్పండి. అమరావతి అమరావతి ఈ రోజున రాష్ట్రం, దీన్ని మూడు రాజధానులు అవసరమా సార్? మనకు మూడు అవసరం అవసరం. అమరావతి విజయవాడకి పునాది అనే కదా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పెట్టాలి. అప్పుడు ఆయన కూడా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటే న్యాయమా సార్? న్యాయం కాదుగా, న్యాయం కాదు అనే కదా వెనక్కిపోతుంది. మూడు రాజధానులు ఓవరాల్గా ఇప్పుడు రైతులు పడుతున్న బాధ కానీ ఒక సామాన్యుడిగా మీరేమంటారు సార్? బాధ మరి ఓట్లు వేసినందుకు అనిపిస్తున్నారు, ఏం చేస్తారు? అంతేగాని ఆలోచించారంటారా ఈసారి 150 150 వస్తాయి అంటున్నాడా? ఏమి రావు, ఎవరేస్తారు? ఏ వ్యాపారం బాగుందో చెప్పండి. ఎవరికి పనులు అయితే లేవు లేవు, ఈ పథకాలు కూడా అందరికి రావట్లేదు రాటలా, ఈ ఖాళీగా కూర్చుంటాం పని ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.